తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్, దీనినే పేరూరు డ్యామ్ అని కూడా అంటారు. ఇది రాప్తాడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. 1958లో ఈ డ్యామ్ పూర్తయింది. మంత్రి పరిటాల సునీత స్వగ్రామమైన వెంకటాపురంకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పేరూరు డ్యామ్. ఈ డ్యాంకు నీరు అందిస్తే దాదాపు 20,000 ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. నియోజకవర్గం మొత్తం పాడి పంటలతో కళకళలాడుతుంది. అది సాధించాలన్న పరిటాల రవీంద్ర కళ కలగానే నిలిచిపోగా ఆ కళను మంత్రి పరిటాల సునీత సాకారం చేసింది. చంద్రబాబు చొరవతో పేరూరు డ్యాంకు నీటి కేటాయింపునకు బీజం పడేలా చేసింది. జీడిపల్లి రిజర్వాయర్ నుండి పేరూరు డ్యాంకు కృష్ణాజలాలు తరలించేందుకు 800 కోట్లకు పైగా వ్యయంతో కాలువ పనులు చేపట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు పరిటాల సునీత. ప్రస్తుతం కాలువ పనులు సాగుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, తన భర్త పరిటాల రవి చిరకాల స్వప్నమైన ఈ ప్రాజెక్టుల్లో తాను సైతం ఓ కూలీగా మారి డ్యాం పనుల్లో పాలు పంచుకున్నారు. తాగునీటికే తల్లడిల్లిన తమ 4 టీఎంసీల నీటిని తీసుకువస్తున్న మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కృషిని ఆ ప్రాంత ప్రజానీకం కొనియాడుతోంది. పేరూరు ప్రాజెక్టుకు నీటిని అందించడంతో పాటు 2 నూతన రిజర్వాయర్లను కూడా నిర్మిస్తుండడంతో ఆ ప్రాంత రైతాంగం ఇది పరిటాల కుటుంబం గెలుపుగా భావిస్తోంది.